ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథము 54:8. సహోదరి సహోదరులారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము అని. ప్రియులారా, మన విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినేడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనలను స్థిరపరచును. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని నేడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత నీవు మమ్మలను రక్షించావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు గైకొంటూ నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.